అసలా ఈ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు గారిని నేను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇంత అవసరం ఏంటి? ఒక అశ్లీల వీడియో సృష్టించడం ఎందుకు? ఒక అశ్లీల వీడియో ఒక వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఒక ఎంపీ పేరు మీద సృష్టించడం ఎందుకు? సృష్టించిన దాన్ని ప్రచారం చేయాలని ఉబలాట పట్టడం ఎందుకు? దానికి ఆఖరికి మీ కుటుంబ సభ్యులు కూడా చూసి ఇదేంటి ఈ వీడియో ఏంటి అని అడుక్కోవటం ఎందుకు? ఒకళ్ళనొకళ్ళు ఇంట్లో వాళ్ళు నువ్వే చెప్పొచ్చుగా నేనే తయారు చేశానమ్మా ఎవరు చూడబాకండి ఏం చెప్పని ఈ తయారు చేసిన దాన్ని మళ్ళీ వైరల్ చేయటం, మళ్ళీ దొంగ సర్టిఫికెట్లు తెప్పిస్తాం, దొంగ సర్టిఫికెట్లు తెప్పించి మళ్ళీ అవి ప్రచారం చేయటం. అసలు మాధవ్ గారి అంగాంగాల గురించి అసలు మనకి ఈ ప్రపంచానికి సమాజానికి ఏం సంబంధం? ఇన్నిసార్లు మీరు ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి? అతని మీద కక్ష ఏంటి మీకు? మాధవ్కి, మాధవ్ మీద ఈ తప్పుడు వీడియోలు సృష్టించడం, అశ్లీల వీడియోలు సృష్టించడం, ఈ అశ్లీలాన్ని రాజకీయాల కోసం వాడుకోవటం దేవుడు సిగ్గెట్టినట్టే చంద్రబాబు నాయుడు గారికి. సిగ్గెడితే ఇన్ని తప్పుడు పనులు చేయాల్సిన అవసరం ఏముంది? ఇంత బజారికి దిగజారి ఎవరి పోతుని పెసాదు జైన్ని ఎన్ని కూడా చెప్పండి అన్నారు. ఇది కమ్మోళ్ళ వీడియో, కమ్మోళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అని మీరే అడుగుతున్నారు కదా. మేము కాదు అడిగింది, పార్టీ ఆఫీసులో కూర్చుని మీరే మాట్లాడిచ్చారు కదా, వాగిచ్చారు కదా. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, లోకేషు, పట్టాభి, అనిత గారు వీరంతా కుట్రపూరితంగా ఏకంగా అమెరికా సంస్థను అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జరాలని చూశారన్నది నిజం కాదా? ఉన్నా రిపోర్టును ట్యాంపర్ చేశారని చెప్పని జిమ్ స్టాఫోర్డ్ చెప్పారు. ఏదైతే మీరు చెప్పేటువంటి ఈక్లిప్స్ ఫోరెన్సిక్ కంపెనీ ఏదైతే ఉందో ఆ సంస్థ రిప్రజెంట్ చేసినటువంటి ఆథరైజ్డ్ పర్సన్ జిమ్ స్టాఫోర్డ్ అనే ఆయన ఈ రిపోర్టుని పోతిని ప్రసాద్ ట్యాంపర్ చేశాడు అని చెప్పి ఆయన వ్రాతపూర్వకంగా ఇచ్చాడు. ఈ రిపోర్ట్ని ట్యాంపర్ చేయించడం చంద్రబాబు నేరం కాదా? చంద్రబాబు చేసినటువంటి నీచాతి నీచం కాదా ఇది? ఒరిజినల్ వీడియో లేనప్పుడు మీరు ఎన్ని జిమ్మిక్కులు చేస్తే మాత్రం, ఎన్ని తప్పుడు సర్టిఫికేట్లు తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఎంపీ మాధవ్ గారిని బదనాం చేద్దామని ప్రయత్నం చేస్తే మాత్రం మీ కుట్రలు ఫలిస్తాయని ఎలా అమాయకంగా ఊహించుకుంటున్నారు? ఈ వీడియో మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సృష్టించింది అవునా కాదా? ఈ వీడియోని పోస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ తన వెబ్సైట్లో అవునా కాదా? ఈ వీడియో తయారు చేసినందుకు తెలుగుదేశం పార్టీని, పోస్ట్ చేయించినందుకు చంద్రబాబు నాయుడిని, దాన్ని నిజ నిర్ధారణ చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ అశ్లీల వీడియోని సోషల్ మీడియాలోనూ మీడియాలోనూ పోస్ట్ చేసినందుకు, పదే పదే ఈ అశ్లీలాన్ని తెలుగు ప్రజలు చూడలేక సచ్చేంతవరకు కూడా చూపించినందుకు, ఆ ఛానళ్లని, వాటి యాజమాన్యాన్ని, ఆ దొంగ వీడియోలు చూపించి ప్రెస్ మీట్లు పెట్టినందుకు టీడీపీ వారిని చట్టపరంగా అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అలాగే అమెరికా సంస్థే అబద్ధం అని చెప్తున్నప్పుడు టీడీపీపై, అలాగే ఎల్లో మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పేట తరపున మేమంతా కూడా కంప్లైంట్ చేయదలుచుకున్నాం. తప్పకుండా ఈ కంప్లైంట్ల మీద పోలీసుల్ని కఠినమైన చర్యలు తీసుకుని సభ్య సమాజం సిగ్గుపడేలాగా, సభ్య సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఉండటం సాటి మనుషులకి నష్టమైనదిగా భావించమని తగు చర్యలు, కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పిన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ తప్పుడు చర్యల మీద, ఈ దుర్మార్గ కుట్ర మీద రిపోర్ట్ కంప్లైంట్ చేస్తాం. ఇప్పుడు ఉచిత పథకాలు ఇవన్నీ కూడా ఇప్పటికే మేము సుప్రీంకోర్టులో దాఖలు చేశాం, కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం. ప్రస్తుతం ఈ దుష్ట దుర్మార్గ చర్యలు, తప్పుడు చర్యలు, ఇటువంటి దిగజారి రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నీచ రాజకీయాలని
ఖండించాల్సిన అవసరం మీ మీద మా మీద మనందరి మీద ఉంది కాబట్టి ఈ తప్పుడు చర్యల్ని ఇంత కిరాతకంగా రాజకీయ అవసరాల కోసం రాజకీయ లబ్ధి కోసం దిగజారి హేయంగా నీచంగా ప్రవర్తిస్తున్న చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించమని ఖండిస్తూ మరొకసారి మిమ్మల్ని కూడా ఇటువంటి దుర్మార్గాల్ని కట్టడి చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తా ఇలాంటి ఫేక్లకి మొన్న మధ్యాహ్నం మీద తప్పుడు రిపోర్ట్ ల్యాబ్ రిపోర్ట్లు తాని ఇవాళ తను సృష్టించినటువంటి ఈ అశ్లీల నీలి చిత్రాల మీద కూడా ఈ తీసుకొచ్చినటువంటి అమెరికా రిపోర్ట్ కూడా ఒక తప్పుడు రిపోర్ట్ గానే ఇవాళ రుజువైంది కాబట్టి ఈ తప్పుడు వ్యవహారాలనేటికి కూడా కేంద్ర బిందువు తప్పుడు ఈ తప్పుడు వ్యవహారాలనేటికి కూడా ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు గారినే చర్యలు తీసుకోవాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని పోలీస్ వారిని కోరుతున్నాను ఆరోపణ కాదు వాస్తవం కూడా అదే కదా మీకు నాకు తెలుసు కదా థర్డ్ పర్సన్ షేర్ చేశారని మీరు మీరు చంద్రబాబు అంటున్నారు మాధవ గారు ఏమంటున్నాడు బాబు ఇది ట్యాంపర్డ్ వీడియో ఫేక్ వీడియో సృష్టించినటువంటి నీలి చిత్రం నేను కాదు దాంట్లో ఎవరో చంద్రబాబు తాలూకు మనుషులు యాక్ట్ చేశారు నా ఫోటో జత చేశారు కాబట్టి దాని మీద చర్యలు తీసుకోమని మాధవ గారు గోల్ గోల్ చేస్తున్నారు మీరు చూసారా మాధవ్ గారు చేస్తున్నప్పుడు కాదు మీరు చూసారా కాదండి మీరు ఎస్పీ గారు చూసారా ఎస్పీ గారు ఏం చెప్పాడు ఎస్పీ గారు ఏం చెప్పాడు మాకు ఏ స్త్రీ నుంచి కంప్లైంట్ రాలేదు ఏ మహిళ నుంచి కంప్లైంట్ రాలేదు ఇవాళ వీడియోలు తిరుగుతున్నదంతా కూడా అది ఫేక్ ఒరిజినల్ కాదు ఒక వేరే ఫోన్ లో ఉన్నటువంటి దాన్ని రికార్డ్ చేశారు ఆ ఫోన్ లో ఉన్నది ఒరిజినలా కాదా కంటెంట్ అనేది మనం చెప్పలేం ఫేక్ అవ్వచ్చు అది ఒరిజినల్ గా ఆ ఫోన్ వస్తే గాని ఎవరైతే మహిళ రికార్డ్ చేసిందని చెప్తున్నారో ఆ ఫోన్ వస్తే గాని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఉంది దాన్ని ఎవడు చేస్తాడు మీరు సాయం చేసి పెట్టండి ఎప్పుడన్నా ప్రెస్ మీట్కి వెళ్ళి లటక్కన ఎక్కడ నా రూముల్లో ఉంటే తీసుకొచ్చేయండి దాన్ని మనందరం కలిసి కర్నూలు ఎస్పీ గారికి ఇద్దాం ఆ సాయం చేసి పెట్టండి మీరు రేపు ఎల్లుండో ప్రెస్ మీట్కి మళ్ళీ కౌంటర్ పెడతారు కదా ప్రెస్ మీట్కి వెళ్ళి సైలెంట్ గా ఆఫీసులో అన్ని చోట్ల తిరిగి ఎక్కడ ఉందేమో గబాలన లారీ అదే లాకర్ బాధలు కొట్టో లేదా చంద్రబాబు టేబుల్లో ఉందో ఆ ఫోన్ పట్టుకొచ్చేస్తే మనం గబాలన అందరం నీకు తేలి చేసి ఎస్పీ గారికి ఇచ్చి ఎవడ దొంగలో ఏంటో చేసేయచ్చు మనం చంద్రబాబుకి ఇంతకంటే రాజకీయాలు చేయడానికి ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఒక్క తప్పు మాట ఎత్తి చూపించడానికి కానీ విమర్శించడానికి అవకాశం లేదు కాబట్టి గతి లేక రాజకీయాల కోసం దిగజారి మళ్ళీ అధికారం కోసం ఈ గడ్డి కలుస్తున్నాడని మనకు అర్థమవుతుంది కదా మీ మాటలను బట్టి ఏ మోడీ దగ్గర ఈయన ఎత్తాడు యాశాలు ఏ రోజన్నా మోడీ దగ్గర యాశాలు వేసాడా ఏమైంది పాసిపోయిన లడ్డు ఇల్లు ఆయనకి పెట్టొచ్చాడా మోడీ గారు పాచిపోయిన లడ్డు పెట్టాడని చెప్పాడుగా ఆ పాచిపోయిన లడ్డు మొక్క తీసుకెళ్ళి ఎప్పుడో మోడీకి పెట్టొచ్చాడా ఒక్కరోజైనా మోడీని కలిసినట్టు మనం ఎప్పుడైనా ఫోటో చూసామా ఆ పాచిపోయిన లడ్డు మోడీ నోట్లో పెడుతున్నట్టు మనకేమైనా ఫోటో చూపించాడా ఊరికే మనం ఏదో లోకు మనకు ఒకటి దొరికాం ఆయన వాగిందల్లా చూపిస్తున్నారు కాబట్టి టీవీలన్నీ వాగడమే తప్పితే ఒక్కరోజు ఆయన మాటకు నిబద్ధత ఉందా ఇవాళ మాట్లాడిన దానికి మర్నాడు ఆయన మాట్లాడతాడా దాన్ని కొనసాగింపు ఉంటుందా పూటకొక మాట రోజుకొక మాట ఎవడయ్యే లోకం అంటే ఈ తెలుగు ప్రజలు ఈ చూసేటువంటి చూపించేటువంటి తెలుగు ఛానల్లో చూసేటువంటి తెలుగు ప్రజలు తప్పితే పవన్ కళ్యాణ్కి ఎవడ లోకువా ఏం చేశాడు చెప్పను ఒక్కడే ఈ రాష్ట్రానికి ఆయన చెప్పాడు కదా నేను మోడీగా మోడీతో ఎందుకు కలిశావు ఎవడికి జవాబు చెప్పావు మోడీని తిట్టావు ఎలక్షన్ల ముందు మోడీని వాళ్ళు కలిశావు మోడీ చంకనెక్కావు ఎందుకు ఒక్క అవసరం ఏ రాజకీయ అవసరం కోసం ఈ రాష్ట్రానికి ఏం అవసరం ఏం సాధించి తీసుకొచ్చావు పాచిపోయిన లడ్డు ఏమన్నా మళ్ళీ కొత్తగా వండించావా మోడీ గారితో మోడీ గారికి రుచి చూపించావా 11 రోజులు అన్నం తినలేదు కదా ఏమైంది ఆ 11 రోజులు అన్నం తినకపోయింది ప్రత్యేక హోదా ఏమైంది అడిగావని ఉక్కు ఫ్యాక్టరీని ఏం చేశావు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఏం చేశావు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే
ఎరుబాగులో చూస్తారు నాది ఈ అమాయక జనం రేటింగ్ కావాలి ఈ టీవీలో వాళ్ళందరికీ కూడా రేటింగ్ కావాలి కాబట్టి నేను ఏది వాగిదా చూపిస్తారు ఈ రెండు తప్పితే ఏముంది మనకు ఉపయోగం ఏంటి చెప్పండి ఛానల్కి రేటింగ్ ప్రజలకు వినోదం ఈ రెండు తప్పితే ఏంటి పవన్ కళ్యాణ్ మనకు ఇస్తున్నది పోటకు ఒక మాట గంటకు ఒక మాట రోజుకు ఒక మాట ఆ ఎనకడికి ఆవు కథ ఉంటుంది మనకి ఏ వ్యాసం అడిగినా కూడా ఆవు మీద వ్యాసం రాస్తాడు ఒకడు పవన్ కళ్యాణ్ మంచి స్టూడెంట్ ఒకడు అట్టాగైనా మీరు ఏ రోజు అడగండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు అపోజిషన్ అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే దోషి అధికారం ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారే దోషి అంటే ఆవు వ్యాసం ఏదిరా ఏది చెప్పినా అడిదిప్పిడిదిప్పి జగన్మోహన్ రెడ్డి గారే ఓ రోజు కులాలు అంటాడు ఓ రోజు నేను కాపుని అంటాడు ఓ రోజు నేను కాపుని కాదంటాడు ఓ రోజు నా కులం లేదంటాడు మా ఆవిడ రష్యా అంటాడు ఇంకొక ఆవిడ పోనా అంటాడు ఇంకొక ఆవిడ ఇంకోటి అంటాడు నా పిల్లలు క్రిస్టియన్లు అంటాడు నేను ఇంకోటి అంటాడు నా చిన్నప్పుడు నా ఫ్రెండ్ బాప్తిజం ఇచ్చాడంటాడు అసలు మతం లేదంటాడు నేను హిందువుని అంటాడు ఒకరోజు చక్క మంచి ఎంటర్టైన్మెంట్ ఫోటోకు ఒక మాట అరే భలే మాట్లాడారు నిన్న ఒక రేటింగ్ మాట్లాడాడు ఇవాళ ఒక రకంగా మాట్లాడాడు చక్కగా ఏంటంటే ఛానల్కి రేటింగ్ వ్యాపారం బాగుంది జనాలకు ఎంటర్టైన్మెంట్ కాలక్షేపం ఆయనకి ఆయనకి పేమెంట్ అయిపోద్ది సక్రంగా ఇది మాట్లాడినందుకు ఎక్కడి నుంచి ఒక్కడి నుంచి పేమెంట్ వచ్చేస్తే హ్యాపీగా ఆయన సినిమాలు ఆయన చేసుకుంటాడు ఈ పేమెంట్ డబల్ పేమెంట్ హ్యాపీ అందరూ కులాస అందరూ బాగుంటారంతే ఎవడు కోలాడు చంద్రబాబు దగ్గరే ఇప్పుడు రాజకీయం ఉంది అసలు పవన్ కళ్యాణ్ దగ్గర ఊరికి ఏదో శుద్ధి కౌరులు చెప్తే